అందరికీ నమస్కారం అయ్యా మంతెన సత్యనారాయణ రాజు గారు టీడీపీ శాసన మండలి సభ్యులు అని చెప్పేసి మీరు పెద్దవారు చాలా సొసైటీలో మీకంటూ ఒక శాసన మండలికి ప్రతినిధి వహిస్తున్నారు ఏదేమైనా సరే మీరు ఈ రోజు प्रेस नोट चाला बेदरिंपु धोरणिगा उंदे असलु ई रघुराम कृष्णराज एवरंडि वैसीपी पार्टी निंची एन्निकैन ओक मेंबर आफ् पार्लमेंट मा पार्टी गुरिंची मीरु टीडीपी शासन सभ्युल मंडलिगा उंडि मीकेम अधिकारं उंदंडि माट्लाडडानिकि मा पार्टीलो तनु एंपीगा गेलचाडु एवरिस्ते गेलचारंडि मुख्यमंत्री वरिलो जगनमोहन रेड्डी गारु भिक्ष पेट्टिनंते आयन एंपी अय्यारु ओके आयनकि इष्टं लेदु सिग्गुंटे वेंटने राजीनामा चेसि वेल्लिपोंडि मीरु चेप्पंडि मीलांटि पेद्दलंदरू विघ्नुलु एमन्न चेप्पाला ओरे पिच्चिमुंडा कूडागा आ पार्टीलो लेनप्पुडु आ व्यक्ति गुरिंचि एला माट्लाडतावरा नुव्वु जगनमोहन रेड्डी गारि गुरिंचि లేకపోతే ఆయన ప్రభుత్వం గురించి ఏం మాట్లాడతావ్ రాజీనామా చేసి పోయి ఏదైనా పార్టీలో చేరు బాగుంటదే నీకు నచ్చిన బీజేపీయో లేకపోతే జనసేనో లేకపోతే టీడీపీ అని మీరు పెద్దలు చెప్పాలా అంతేగాని పార్టీలో ఉంటూ పార్టీని కించపరుస్తూ గవర్నమెంట్ ని భయభ్రాంతులను చేస్తూ ప్రజల్ని తప్పుడు సమాచారాలు ఇస్తూ ఆయన వీడియోస్ చూసారా మీరు మాట్లాడేది ఎంత ఎంత దారుణంగా ఉన్నాయండి ఇదే నా క్షత్రియుల పౌరుషం అంటే రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఏ క్షత్రియుడు చేయనటువంటి పచ్చి బండబూతులు మాట్లాడిన ఆ రఘురామ కృష్ణరాజుని మీలాంటి పెద్దలు వెనకేసుకొస్తారా నిన్న కాక మొన్న చంద్రబాబు ఏమన్నాడు నేను రాత్రి ప్రెస్ మీట్ లో జూమ్ మీటింగ్ లో రామకృష్ణరాజు మీద చర్య అనైతికం అంటున్నారా అంటే మీరు చేస్తే ప్రతిదీ ప్లస్ వేరే వాళ్ళు గవర్నమెంట్ చేస్తే తప్ప ఏంటండి ఇది న్యాయం आ चंद्रबाबु कूडा बुद्धि लेदु देनि मीद स्पंदिंचालो तेलियदु पेशेंट्लु चच्चिपोता उन्नंटे चाला मंदि वाळ्ळकि वच्चि सहायं चेद्दां अब्बा कोडुकुलु इद्दरु दाक्कोनि हैदराबाद लो सूपर स्पेशालिटी हास्पिटल्स उन्नायि माकु एदैना वस्ते अक्कड दाक्कोवच्चु अनि चेप्पेसि अक्कडिकि वेल्लिपोयि वाळ्ळु कापुरं अंटुन्नारु आ निन्नटि दाका कृष्णा गुंटूरु जिल्लालो उन्न चंद्रबाबु मनुषुलु गानि चंद्रबाबु भजन पोरुलु गानि अंदरू एं चेशारंडि జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లోటస్ పాయింట్ లో ఉంటే తప్పు ఆ ఇల్లు లేదు అన్నారు వాస్తవంగా పర్మనెంట్ ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉన్నాడు ఆయనే ఇంకా ఏదో టెంపరరీ ఇంట్లో వాళ్ళు ఇల్లు ఇచ్చిన భిక్ష పెట్టిన ఇంట్లో వచ్చి అప్పుడప్పుడు రాజకీయం చేద్దాం అనుకుంటున్నాడు అలాంటి వాళ్ళు ప్రశ్నించండి మీరు చట్టం తన పని చాన్ చేసుకెళ్తది ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు గానో లేకపోతే ఎవరికి లేదు గవర్నెన్స్ గురించి ఆయన తప్పుడు మాటలు మాట్లాడారు కాబట్టి సెక్షన్స్ ఏమైతే ఉంటాయో అయి పెట్టి వాళ్ళు అరెస్ట్ చేశారు సిఐడి వాళ్ళు తప్పే ఉంది ఓకే నిర్దోషం కొండే నార్మల్ గా వచ్చేస్తాడు మీ బాధ ఏంటి అందరూ క్షత్రియులు చాలా గొప్పవారు కాదని ఎవరన్నారు క్షత్రియులు గొప్పవారు మంచివారు మా పార్టీకి కూడా చాలా సపోర్ట్ చేశారు మా పార్టీలో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక మినిస్టర్ గారు ఉన్నారు ఏమన్నారు క్షత్రియుల్ని క్షత్రియుల కమ్యూనిటీని ఏమనలేదే జగన్మోహన్ రెడ్డి గారు గాని వైసీపీ పార్టీ వాళ్ళు గాని ఏమనలేదే జగన్మోహన్ రెడ్డి గారు గానే జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు గానీ ఏమన్నారు రఘురామ కృష్ణరాజు అంత ఉత్తముడైతే రాజీనామా చేసుకోవాలా ఎందుకు పార్టీని వెంట పెట్టుకొని మమ్మల్ని అందరినీ దూషించటం వెదవ ఎర్రి సైకిల్ చేయటం ఏంటేను అది క్షత్రియుడి పౌరుషమా చెప్పండి మీలాంటి పెద్ద విఘ్నులు ఉన్నారు కదా లేదా తీసుకెళ్లి ఆయన కౌన్సిలింగ్ ఇవ్వండి లేదా తీసుకెళ్లి ఎక్కడైనా మానసిక వైద్యుడికి చూపించండి ఈయనకి ఎర్రి ఉందిరా బాబు మనం అందరం బరువు తీస్తున్నాడు ఇడని చెప్పి మీరు తీసుకెళ్ళండి అది బాగుంటది అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు అవాకులు జయవాకులు పేలితే ఇక్కడ చూసే వాళ్ళు ఉండరు క్షత్రియాసులో కూడా చాలా మంది డాక్టర్స్ ఉన్నారు చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు చాలా హుందాగా ప్రవర్తిస్తారు ఎవరైనా సరే రఘురామ కృష్ణలాగా చిల్లరగా ఎవరు ప్రవర్తించలేదు రాజ క్షత్రియులు ఎప్పుడు హుందాగా ప్రవర్తించి హుందా రాజకీయాలు చేశారు అలనాడు వైఎస్ రాజశేఖర్ గారి రెడ్డి గవర్నమెంట్ లో గాని జనార్దన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో గాని బాబిరాజు గారు ఉన్నారు కన్నమూరి బాబిరాజు గారు ఆయన గారు కూడా
టీడీపీ దేవస్థానం చైర్మన్ గా చేశారు, మినిస్టర్ గా చేశారు, ఎమ్మెల్యే గా చేశారు, ఎంత పేరు సంపాదించుకున్నారు? ఇప్పుడు మా పార్టీలో ఉన్నారు నరసాపురం ఎమ్మెల్యే గారు, ఎంత చక్కగా పేరు సంపాదించుకుంటున్నారు. భీమవరంలో ఉన్నారు వాళ్ళందరూ ఎంత పేరు సంపాదించుకుంటున్నారు. అంతేగాని ఇన్న ఇంట్లో ఉండి తినేదేమో వైసీపీ సొమ్ము, పార్టీ ఎంజాయ్ చేసేది, పాడేదేమో మెండగాడి పాట అన్నట్టుగా ఉంది. రఘురామరావు కృష్ణరాజుకి ఆయనకు తొందరగా ఒక సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించి మీరందరూ ఆయన్ని మోరల్ గా సపోర్ట్ చేయండి. వద్దంటలేదు ఎవరన్ను, ఆయన మీద ఎవరు వెళ్ళి ఓ కొట్టేయడం చేయటం లేదు. చట్టం దాన్ని తన పని చేసగలుగుతుంది. మీరు ఇంకా మీ యొక్క నాయకుడు ఎవరు చంద్రబాబు నాయుడు మాట్లాడారేమో, ఆయనే గతంలో చెప్పారు ఎవరు మాజీ ముఖ్యమంత్రి గా చేశారు నాదెండ్ల భాస్కరరావు గారు ఏం చెప్పారు, ఆడంతా ట్రాన్స్ఫర్లు చేసుకుని అవి చేసుకుని ఇవి చేసుకుని మా దగ్గర బతికేవాడు, నా తీరా ఎంక్వైరీ చేస్తే ఏం చెప్పారు తిరుపతిలో పిక్ పాకెట్ చేసేవాడు అని చెప్పారు. అవన్నీ మీరు చెప్పుకోవాలి ఎవరు క్యారెక్టర్ ఏంటి అన్నది. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు బెదిరింపు ధోరణికి వెళ్తే 100 సంవత్సరాల కాంగ్రెస్ ని కూడా ఢీ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. మీలాంటి తాటాకు చప్పులకు భయపడే వ్యక్తులు ఎవరు లేరు ఇక్కడ. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్ కానీ కార్యకర్తలు కానీ ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదు. ఖబర్దార్, జాగ్రత్త.